ఏంటి అన్నది అది ఇంకా మీరు April 23కి చూడాలి. మాతృమూర్తితో బొట్టు పెట్టుకున్నారు, అది మీకు ముందుగా అనుకుందా లేకపోతే అప్పుడప్పుడు చిన్న థాట్? అది ఎక్కడండి? అదే రాజమండ్రిలో. ఈ నో అప్పుడు అమ్మ అమ్మని పరిచయం చేస్తున్నప్పుడు వచ్చిన థాట్, మన అర్జునమ్మ పొలిమేరు నాకు మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏం చెప్దాం అన్నప్పుడు మా అమ్మ అర్జునమ్మ గురించి, మా సినిమాలో టక్ జగదీష్ అమ్మ అర్జునమ్మ గురించి మాట్లాడుతూ పొలిమేర బొట్టు పెట్టుకోకుండా ఇంటికి వస్తే మంచిది కాదు అని చెప్పి తిడుతూ ఉంటుందని నాకు పాయింటర్స్లో మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకుంటు. సో స్టేజ్ మీద ఎక్కినప్పుడు సడన్గా నాకు అసలు రాజమండ్రిలో ఆ టర్న్ అవుట్, అలా ఆ ఫ్యామిలీస్, ఆ లేడీస్ అందరినీ చూసినప్పుడు ఏదో చాలా పర్సనల్గా, చాలా ఎమోషనల్గా నా ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ సార్. నాన్నగారు శివగారు మీకు నిన్ను కోరి చెప్పినప్పుడు మిమ్మల్ని ఎమోషనల్గా పడేస్తారని చెప్పారు, లైక్ నో చెప్దామన్నా చెప్పలేని సిచ్యువేషన్లా చేశారని చెప్పి. ఈ సినిమాకి మిమ్మల్ని ఆయన ఇంప్రెస్ చేసింది ఏ పాయింట్? నిన్ను కోరేప్పుడు నేను నో చెప్దామని అనుకోలేదు. ఈ కథ ఏంటి ఏం చెప్తున్నాడు విందాం అనుకున్నాను, సినిమా నచ్చింది చేశాను. ఈ సినిమాకి నో చెప్దామని వెళ్ళా. నో చెప్దాం అంటే కథకు కాదు, కథ ఏంటో తెలియదు నాకు. ఓకే, సో ఈ నన్ను శివ కలవాలి, మీకు ఒక కథ పిచ్ చేయాలి అన్నప్పుడు శివ ఎన్క్వైరీ చేశాడు, మజిలీ చేశాడు. ఇప్పుడు నేను ఆ లవ్ స్టోరీ ఆ స్పేస్లో లేనన్నమాట ఆ టైంలో కరెక్ట్గా, ఎప్పుడైతే నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి చేద్దామని డెసిషన్ తీసుకుంటున్నప్పుడు.